గౌరవ నీలు చుక్కా రామయ్య గారి స్పందన. తెలంగాణ ప్రభుత్వపు విద్యాశాఖ మంత్రి గారు, గౌరవమైన ఉపమంత్రి గారు, సభలో కూర్చున్న పెద్దలు, మిత్రులారా, నేను ఇవాళ నిర్వాహకులకు లొంగిపోయాను. నేను ఉపాధ్యాయుల సన్మానమని నాతో చెప్పారు. అంతేకాని నాకు సన్మానమని ఎప్పుడైతుంది వారు ప్రస్తావన చేయలేదు. బహుశా వేదికపై వచ్చిన తర్వాత కార్యక్రమం చూస్తుంటే నిర్వాహకులకు నేను లొంగిపోయాను అని మాత్రం చెప్పదలిచాను. నాకు గురువు మాత్రం విద్యార్థే నా గురువు. నేను ఇప్పటికీ తరగతి గదిలో వెళితే ఒక లెక్క ఇస్తాను. నేను లెక్క ఇస్తుంటే వెనకట అందరి యొక్క నోట్బుక్స్ చూసేది నేను. కానీ ఐఐటి చదువు చెప్తున్నప్పుడు ఒక విద్యార్థి విక్రమ్ అనే పిల్లవాడు లేచాడు. సార్, దయచేసి మీరు తిరగకండి, ఇవాళ మీ పద్ధతి ఏమిటో మీరు మొదలు చెప్పండి అని అన్నాడు. పిల్లల కోరిక పైన నేను ఒక 5-6 గంటలు కుస్తీ బట్టి ఏ పరిష్కారం అయితే కనుక్కున్నానో అది బోర్డు మీద రాశాను. 10 స్టెప్స్లో రాశాను. ఆ విక్రమ్ అనే అబ్బాయి ఈనాడు తెలంగాణ ఎయిర్పోర్ట్ లోపల చీఫ్ అథారిటీ. అతను అన్నాడు కదా అంటే, సార్ మీరు 10 స్టెప్స్ తీసుకున్నారు, యు హ్యావ్ టేకెన్ 10 స్టెప్స్ టు అరైవ్ ద రిజల్ట్స్, ఐ విల్ గివ్ ఇట్ ఇన్ 4 స్టెప్స్ అని చెప్పాడు. ఇంకా చెప్పండి, నేను నేర్చుకున్నానా, నేను చదువు చెప్పానా, ఇలాంటి గౌరవానికి ఎతనదో అర్హుడు ఆ పిల్లవాడు కానీ నేను కాదు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉపాధ్యాయునికి, ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఎదుగుతాడు, ఎదగాలి. తను ఎదుగుతాడు, నేర్చుకుంటాడు. బహుశా నేను నేర్చుకున్నదే నా విద్యార్థుల నుంచి ఎక్కువ భాగం ఉన్నదని మాత్రమే మీకు సవినయంగా మనవి చేయదలిచాను. కానీ ఇవాళ మీరు చేసే సన్మానం నాకు కాదు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా విద్యార్థులందరికీ అని మనవి చేయదలిచాను. ఇది సన్మానం గురించి. ఉపాధ్యాయుల గురించి ఒక 2 వాక్యాలు చెప్పాలి. ప్రతిరోజు ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప డాక్టర్లతో గొప్ప గొప్ప ఆపరేషన్ చేస్తున్నారు. కానీ ఈ ఆవిష్కరణలు చూసిన తర్వాత చాలామంది అడిగే ప్రశ్న ఇది, వారు ఆవిష్కరణలకు వెనక ఎవరున్నారు అని.
ఆ పిల్లల ఆలోచన. ఆలోచనలు ఎత్తుందో ఎవరు కొలమానం చేయలేడు. ఆలోచనలు ఎవడెత్తున్నా కూడా తూకం చేయలేడు. ఉపాధ్యాయుడు చేసేది కేవలం ఆలోచనలు రేకెత్తిస్తాడు అంతే. ఆ రేకెత్తిచ్చే మనిషి ఎత్తున్నదో ఉపాధ్యాయుడు. బహుశా ఉపాధ్యాయుడు ఆ సమస్యను పరిష్కరించలేకపోవచ్చు, ఉపాధ్యాయుడు దాన్ని సాధించలేకపోవచ్చు, కానీ విద్యార్థి సాధిస్తే సంతోషిస్తాడని మాత్రం చెప్పదలిచాను. ఉపాధ్యాయ వృత్తి తన ఎదుగడానికి కాదు, సమాజంలో ఉండే దాగి ఉన్న ప్రతిభ వెలుగడానికి మాత్రమే ఎత్తుందో ఉపాధ్యాయ వృత్తి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ప్రవచనాలు చెప్పడానికి ఇక్కడ నిల్చోలేదు, కానీ తెలంగాణలో అలాంటి ఉపాధ్యాయులు నేను చూశాను అని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పుడు తెలంగాణ యొక్క చరిత్ర ఒకసారి నేను చెప్పాలి. నా యొక్క ఈ 94 సంవత్సరాల వయస్సులో పడి నేనున్న మనిషిని తెలంగాణలో చాలా అపూర్వమైన ఉపాధ్యాయులను చూశాను. అపూర్వమైన ఉపాధ్యాయులు వారందరూ కూడా ఏ ప్రైవేట్ స్కూల్లోనో కాదు, ఏ యొక్క కార్పొరేట్ స్కూల్లోనో కాదు, వారు ప్రభుత్వ స్కూల్లో పనిచేశారని మాత్రమే చెప్పదలిచాను. ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసి తమ యొక్క యావ జీవితాన్ని ఎత్తుతో ఈ వ్యవస్థకు దారబోశారు. దారబోసిన తర్వాత కూడా, రిటైర్ అయిన తర్వాత కూడా పిచ్చివాణి తీరిగా ప్రతిరోజు ఎత్తుందో స్కూల్కి వచ్చి నా సేవలు ఏమన్నా తీసుకోండి అని ఎత్తుందో అడిగే యొక్క ఉపాధ్యాయులు నేను చూశాను. కాబట్టి టీచింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్, టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. మైండ్ ఇట్, టీచింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్ టు బి రివార్డెడ్. మదర్హుడ్ కెనాట్ బి రివార్డెడ్. ఒక తల్లి పిల్లవాడిని కన్నప్పుడు ఆ పిల్లవాడిని చూసేది ఒక ప్యాషన్, అది ఎత్తుందో మదర్హుడ్ యొక్క ప్యాషన్ అది. అదే విధంగా టీచింగ్ ఈజ్ ఏ ప్యాషన్ అండ్ దట్ కెనాట్ బి అవార్డెడ్. ఇట్ హ్యాస్ టు గ్రో అండ్ లెర్న్. టీచింగ్ హ్యాస్ టు గ్రో అండ్ లెర్న్ ఆల్సో సంథింగ్ మోర్. ప్రతి ఘడియలో పట ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి. ఇది అయిపోయిందని నేను చెప్పలేను, అది ఎన్నడూ అయిపోదు, అది డెస్టినేషన్కు రాదు. అది ప్రతి తరం గొప్ప ఉపాధ్యాయులను సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం మంచిగానే ఉన్నది నాకు, కానీ వృత్తికి గౌరవం ఇవ్వండి. నేను కోరేది ఎత్తున్నదో వ్యక్తులకు కాదు, ఒక వ్యవస్థకు ఎత్తుందో మీకు గౌరవం ఇవ్వండి. వ్యవస్థకు గౌరవం ఇవ్వాలంటే లెర్నింగ్కి ఎత్తుందో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టీచింగ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, వెరాస్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థుల లోపల ఎవడు ఎక్సైట్ చేయగలుగుతాడో, ఎవడైతే తన ప్యాషన్తోనేతో నిలబడతాడో, అట్లాంటి యొక్క టీచర్స్కి ఎత్తున గౌరవం ఇవ్వండి. కానీ వ్యవస్థను కూడా మీరు కాపాడండి అని మాత్రమే నేను చెప్తున్నాను. తెలంగాణలో మంచి వ్యవస్థ వచ్చడానికి కారణం ఆనాడు దరిద్రుడు శ్రీమంతుడు ఒకే క్లాసులో కూడా చదువుకున్నామని మాత్రమే చెప్తున్నాను. ఇది వి హ్యాడ్ ఎ కామన్ స్కూల్ సిస్టమ్, అది చాలా ప్రధానం. నా జీవితం లోపల అద్భుతమైనటువంటి టీచర్స్ని చూశాను, కాబట్టి వారందరూ కూడా చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చారు, రెసిడెన్షియల్ కాలేజీలకు వచ్చారు. వారి యొక్క గొప్పతనం వలన ఆనాడు తెలంగాణలో రెసిడెన్షియల్ సిస్టమ్కి గౌరవం వచ్చింది. సర్కారీ స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులే రెసిడెన్షియల్ స్కూల్లో పట్టు సెలెక్ట్ అయ్యారు. వారందరినీ కూడా, వారందరి యొక్క కృషి వలనే ఈనాడు
రాష్ట్రం లోపల ఒక క్యాడర్ తయారైంది. మహేందర్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ నుంచి వచ్చినవాడు. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న మనుషులను చూస్తుంటే సంతోషం అవుతుంటుంది. ఉపాధ్యాయుడు తన ఎదుగుతే సంతోషపడాడు, తన స్టూడెంట్ ఎదుగుతే సంతోషపడతాడని మాత్రమే చెప్పుతున్నా. నాకు మహేందర్ రెడ్డిని చూస్తే సంతోషం అవుతుంది. కాబట్టి మిత్రులారా, సన్మానాలు ఉపాధ్యాయునికి కాదు, అలాంటి ప్రతిభను పెంచే మనుషులను సిద్ధం చేయండి. అయిపోలేదు, వ్యక్తులకు ఎంతో మీరిచ్చి గౌరవం ఇచ్చి వ్యవస్థను నాశనం చేస్తే అది మనుషులు చితుక్కు అంటారు. వ్యవస్థను కాపాడండి, కామన్ స్కూల్ సిస్టమ్ను కాపాడండి. అదే తనదో కావాలని నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఈనాడు మీరు ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారని చూసి ఆనందిస్తాను, కానీ అది ఆనందమే కానీ అది ఎంతో మనసు నుంచి వచ్చినటువంటి ప్యాషన్ కాదు అని మీకు చెప్తున్నాను. ఎంత బాధ అవుతున్నదో మీకు తెలియదు. ఈనాడు నాకు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితిని, ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో పట తప్పు చేస్తే పత్రికల్లో శీర్షికలు పెడతారు, కానీ మంచి చేసిన వానికి శీర్షికలు పెట్టరు అని మనం చేస్తున్నాను. నేను జర్నలిజంతో కోరేది అదే. ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులు చాలామంది ఉన్నట్టయితే 90% టీచర్స్తో స్కూల్ లోపల బాగా పనిచేస్తున్నారు. మంచి పనిచేసే టీచర్నితో మీరు గౌరవించండి, వారికి పతాక శీర్షికలు ఇవ్వండి. కానీ ఒక 10% ఎత్తుందో ఎక్కడైనా ఉంటారు, వారికి ఎంతో శీర్షికలు ఇచ్చి ఆ ప్రభుత్వ వ్యవస్థను ఎత్తుందో బలహీనపరచొద్దని మాత్రమే నేను చేతులెత్తి వారిని ఎత్తుందో నేను నమస్కారం చేసి చెప్తున్నాను. కామన్ స్కూల్ సిస్టమ్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ది అవేకనింగ్ ఆఫ్ తెలంగాణ అని చెప్తున్నాను. తెలంగాణ యొక్క ఉద్యమం వచ్చడానికి కారణం ఉపాధ్యాయ వర్గం. తెలంగాణ యొక్క ప్రగతికి ఎంతో మార్గం చూపిస్తున్నది ఉపాధ్యాయ వర్గం. కాబట్టి దేశభక్తిని నేర్పుతారు తమ స్వతహాగా దేశభక్తులు అని మీకు మనం చెప్తారు. చాలామంది ఉపాధ్యాయులు కారాగారంలో చూశాను, నాతో ఫ్రీడమ్ మూమెంట్లో చూశాను నేను. ఎంతోమంది ఫ్రీడమ్ మూమెంట్లో పట ఉపాధ్యాయులు వచ్చారు, కానీ ఫ్రీడమ్ మూమెంట్ నుంచి బయటికి రాగానే మళ్ళీ వృత్తిలోకి పోయారు. అదేవిధంగా చాలామంది ఈ విధంగా తెలంగాణలో చేసిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి నేను ఒక్కడినే కాదు, నా మాదిరి ఎంతోమంది ఉపాధ్యాయులతో దీనికి అర్హులైనారు. ఒక ఉపాధ్యాయునికి మీరు గౌరవం ఇచ్చినందుకు ఎత్తునదో నేను ఇది ప్రోత్సాహకరనే అనుకుంటాను. అంతేగాని నా యొక్క డెస్టినేషన్ అయిపోయిందని మాత్రమే అనుకోను నేను. చివరి క్షణం వరకు కూడా ఈ యొక్క వ్యవస్థను కాపాడడాని కోసమై నా వంతు నేను కృషి చేస్తానని మాత్రం చెబుతూ నేను సెలవు తీసుకుంటాను.